శ్రీ గురుభ్యో నమః గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మనోజవం మారుతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాదాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. మాఘమాసము శుద్ధ ఏకాదశి, వీటిని భీష్మ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున విశేషంగా భారతము కానీ భగవద్గీత కానీ పారాయణ చేసుకునేడల విశేషమైన ఫలితము ఆ శ్రీకృష్ణ పరమాత్మ ద్వారా మీకు లభించగలుగుతుంది. భారతంలో భీష్ముని యొక్క పాత్ర ఏ విధంగా ఉంటుందో ప్రజలకందరూ కూడా తెలిసిన విషయమే. కావున భీష్మ ఏకాదశి రోజున విష్ణు సహస్రనామ పారాయణ కానీ అలాగే భగవద్గీత కానీ పారాయణ చేసుకునేడల శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత మీకు లభించగలదు. అలాగే ఈ రోజున మృగశిర నక్షత్రము ఉదయము 6:44 వరకు ఉంటుంది. తదుపరి ఆరుద్ర నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. సూర్యోదయము ఉదయము 6:33, సూర్యాస్తమయము సాయంత్రము 5:56, అమృత గడియలు రాత్రి 10:14 నుండి రాత్రి 12 వరకు ఉంటుంది. వర్జము సాయంత్రం 4:02 నుండి సాయంత్రం 5:48 వరకు ఉంటుంది. ధృవముహూర్తము ఉదయం 8:05 వరకు మాత్రమే ఉంటుంది. రాహుకాలము ఉదయము 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. గుళిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది. యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నము 3:00 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజున ఘాతవారము అయినటువంటి రాశులు వృషభ రాశి, సింహరాశి, కన్యరాశి, ఈ 3 రాశుల వారికి ఈ శనివారం రోజు ఘాతవారం. కావున ఈ రోజున ఈ 3 రాశుల వారు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు. కావున శనిగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చొప్పున సద్రాహునికి నలుపు రంగు వస్త్రంలో నల్లనూలు దానం చేయడం వలన ప్రాణపీడోపశాంతయే, అనగా ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలగిపోతుంది. శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీకు లభించగలదు. అలాగే కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కాబట్టి బూడిద రంగు వస్త్రంలో కిలంబావు చొప్పున సద్బ్రాహునికి ఉలవలు దానం చేయడం వలన జ్ఞానపీడోపశాంతయే, అనగా ఇలాంటి జ్ఞాపశక్తి సరిగా లేని వారు కూడా జ్ఞాపకశక్తి అభివృద్ధి పొందాలంటే మహాగణపతి యొక్క అనుగ్రహత పొందాలి అనుకున్న వాళ్ళు ఉలవలు దానం చేయడం వల్ల మీకు విశేషమైన ఫలితము లభించగలదు. కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైఢూర్యం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ 2 రాశుల వారు కూడా నల్లనువులు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహత మీకు లభించగలదు. ఇలాంటి శనిదోష ప్రభావం ఉన్నా కూడా తొలగిపోతుంది, గమనించగలరు. అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని, కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోవడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. 27 నక్షత్రములలో శనేశ్వరుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వారికి శనేశ్వరుడు అధిపతి కాబట్టి ఈ 3 నక్షత్రం వారు కూడా నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును. పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును, అనురాధ నక్షత్రం వారు ఒకలు వృక్షాన్ని, ఉత్తరాభద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల
మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. అలాగే కేతు అధిపతి అయినటువంటి నక్షత్రాలు అశ్విని, మఖ, మూల, ఈ మూడు నక్షత్రాల వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైఢూర్య నృత్యం ధరించడం వల్ల విశేషమైన ఫలితము మీకు లభించగలదు. మహాగణపతి యొక్క అనుగ్రహత మీకు బాగా ఉంటుంది. అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని, మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూల నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము ఈ అశ్విని నక్షత్రం వారికి, మకా నక్షత్రం వారికి, మూల నక్షత్రం వారికి లభించగలదు. అలాగే శనివారం రోజున శనేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించుకొని వచ్చును. శనిగ్రహ దోషం ఉన్నవారు, మృత్యుదోషం ఉన్నవారు శనేశ్వరుని ప్రదక్షిణ చేసుకుని వచ్చును. తైలాభిషేకం కానీ తిలదానం కానీ చేసుకునేడల ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి విశేషమైన పూజలు జరిపించుకొని వచ్చును. ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించుకుని వచ్చును. హనుమత్ బెడబారణ స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి దండకంతో కానీ, హనుమత్ రక్షా స్తోత్రంతో కానీ, ఆంజనేయ స్వామి అష్టోత్తరం శతనామాలతో కానీ, హనుమాన్ చాలీసతో కానీ ఆంజనేయ స్వామివారికి పూజలు జరిపించుకునేటల ఎలాంటి భయాందోళన ఉన్నా కూడా తొలగిపోతాయి. వడమాలను ధరింపజేయవచ్చును. ఆకుపూజ కార్యక్రమం జరిపించవచ్చును. అట్టి పనులతోటి అర్చన చేయించవచ్చును. తులసి మాలతోటి అర్చన చేయించుకునేటల ఆంజనేయ స్వామివారి యొక్క శుభాశివ ఫలితాలు మీకు లభించగలుగుతాయి. అన్ని విధాల అన్నింటా మీకు జయం కలుగుతుంది. సర్వత్రా ఆంజనేయ స్వామి రక్షగా మీకు నిలబడగలుగుతారు. శనివారం రోజున విశేషంగా దశావతారాల్లో ఏ ఒక్క అవతారాన్ని కూడా మీరు పూజించినడల విశేషమైన ఫలితం మీకు లభించగలదు. అలాగే లోక సంరక్షణార్థం విష్ణు సహస్రనామం పారాయణ చేసుకునేడల విశేషమైన ఫలితం మీకు లభించగలదు, గమనించగలరు. అలాగే శనివారం రోజున శ్రీమన్నారాయణ ప్రీతికరంగా సుదర్శన హోమం కానీ, భగవద్గీత హోమం కానీ, భాగవత హోమం కానీ జరిపించుకునేటల విశేషమైన ఫలితం మీకు లభించగలుగుతుంది. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి వారికి, కుంభరాశి వారికి, ఈ ఫిబ్రవరి మాసం నందున మకర రాశి వారికి చేయు వృత్తి వ్యాపారాదులు ఏవి కూడా కలిసి రావు. అన్నింటా కూడా అపజయమే ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలతోటి బాధపడుతూ ఉంటారు. ఏది ముట్టుకున్నా కూడా మీకు అపజయమే జరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుంభరాశి వారికి కూడా ఈ మాసం నందున అనుకూలమైన ఫలితాలు మీకు లేవు. గ్రహ సంచారం సరిగా లేకపోవడం వల్ల అన్నింటి అపజయం జరుగుతూ ఉంటుంది, జాగ్రత్తగా మసలుకోవాలి. చేయు వృత్తి వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు, జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ, ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.